వారాజీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యుఎస్సీ నగర్ రామాలయం వీధిలో మధ్యాహ్నం 1:25 ప్రాంతంలో రత్నారెడ్డి అనే వ్యక్తికి చెందిన శ్రీనివాస నిలయం అనే అపార్ట్మెంట్ లో మొదటి ఫ్లోర్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి. పోలీస్ వారికి అక్కడి వారు సమాచారం ఇవ్వగా వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకుని ఇంట్లోని వాళ్ళను, అపార్ట్మెంట్ లో నివాసం ఉండే మిగతా వారిని, పక్కింటి వాళ్ళను కూడా ఖాళీ చేయించి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళను రప్పించి 1:55 మంటలను ఆర్పివేశారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పేను ప్రమాదం తప్పింది. సుమారు 3 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్టు ఇంటి యాజమాని తెలిపారు. ఎవరు లేరు కదా లోపల, తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా, వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా, ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూర్, తిరుపతి.